నాకొద్దు మేడం, మస్తు తిఫల వడ్డరుగా సిరిమల తినండి తినండి. కోడి చికెనా? తిన్ తిన్ ఊకో ఊకో మేడం. మీ ఆయన మంచిగా ఉందా? వెరీ నైస్. మస్తు కోపం వచ్చింది ఆయన చూస్తే. ఇవి కందిళ్ళు అవన్నీ ఇవే కదా? ఈ బొమ్మకాడనైతే మస్తు మంది ఉల్టా యాలాడదీసి చచ్చిపోయిండ్రు. అమ్మా నువ్వేం చేస్తున్నావురా? కన్ను తెల్లగానే ఉన్నాయా? తెల్లగానే ఉన్నాయి. అమ్మా ఈ చేతికి ఏం లేదు కదా? లేదండి, తీసుకెళ్ళారు. నేను దూరం ఉండాలి నీకు. దా మాట్లాడుకుందామా? దా దా కలలకైతే రావు కదా? కూటుకున్నావు గాని గంత బూలు పట్టించినాము. థ్యాంక్ యూ అండి. బూలు పట్టిస్తే థ్యాంక్. భయపడాలి కదా? మాకు బూలు పడితే నీకు ఖుషి అవుతుంది. ముద్దుగానే ఉన్నావు తెల్లగా. కూసో కూసో, వస్తున్నాపా. అబ్బా దయ్యంతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నాకు ఇది ఇది పట్టుకుందా నా బుగులు అయినా అప్పుడు నీ తాన షాక్ ఉంది చూడు, అది ఇస్తావా? ఈ దానికి అంత ఫోవర్ లేదు. నీ తాన షాక్ షాక్ దొరుకుతుందా? కొడవలు ఉన్నది ఏమన్నా ఉంటే తాయిత కూడా ఉందా మేడం? నీ తాన తాయిత ఉంటే ఇది ఎట్ట గట్టు నాకు. సినిమా రిలీజ్ అయింది కాబట్టి అంత తిండి అయిపోయింది అంటే చాలు చేద్దాం మనము. తినండి తినండి, బుక్కెర్ తినండి చాలు చాలా. మళ్ళా నడుమ తినండి. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం ఇక. హలో అందరికి నమస్తేకారము. చాలా మంది అవ్లవ్ స్టోరీకి కూడా ఫ్యాన్లు ఉంటారు, ఇంకా రకరకాల ఫ్యాన్లు ఉంటారు, కానీ ఫస్ట్ టైము బుగులకు కూడా ఫ్యాన్లు అయిపోయినాం. నమస్తేకారం మేడం. ఏమనాలే నిన్ను? గోఫే అనాలి? గోఫే బెటర్. అమ్మా గోఫే అంటే నాకు గోడ మీద ఫిల్ అంటే ఫేమస్, కానీ ఇప్పుడు గోడికార గోడికార ఫిల్ ఫుల్ ఎక్కడ గోరి గోరికాడ ఫిల్ జర ఎంచుకెళ్ళి మంచిగా వేసుకోమను. లేదు లేదు ఇప్పుడు అది లేదు కదా, చేతికి కళ్ళు తెల్ల తెల్లగానే ఉన్నాయి కదా, ఎర్రదైతేనే కష్టం. ఇటువంటి బిడ్డ నిజంగా నీకున్నదంటే నువ్వు చాలా ఓపికకు మెచ్చుకోవాలి మేడం. నీకేంటిదోనే క్యారెట్ కరు, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావో, ఎందుకు హెల్పింగ్ చేస్తున్నావో. ఒకసారి ఆయన తెచ్చిండు కదా ప్రకాష్ అన్ననా, అవ్యవానికిరా మా ఇంటికోనికి నడువీడికి వెళ్ళి అప్పుడు కొత్తనికి పోయినావు కానీ జర్రట్లు ఆగిపోయినావు. కొద్ది మలగోతాడని భయం కదా గోపికి. నువ్వైతే క్యారెట్ కర్ లో బానే చేసినవే, టక్కు జగదీషు ఫలాస అవన్నీ బానే చేసినావు, కానీ మేడం తో పెద్ద మేడం తో చేసినావు కదా, సీనియర్ హీరోయిన్ కదా, బుగులు పట్టినవా? మస్తు బుగులు పట్టినా. ఫస్ట్ మేము ఫస్ట్ టీజర్ లో వేసింది మసీద్ కాడ కూర్చున్నది ఉంటది. హాయ్ నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసిన నీ ఫోటో అనగానే నాకు చల్లగా ఇట్లా చెమటలు వచ్చినాయి. అమ్మో ఈమె ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసింది, ఈమెతో నేను ఎట్లా చేయాలి, తప్పపోతే ఏమంటదో, ఒకటేసారికి అయిపోతుందో లేదో నాతోని తడబడతానేమని మస్తు భయం అయింది. కానీ సపోర్ట్ చేసిన ఉండే మంచిగా, సో నాకు ధైర్యం వచ్చింది, ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయింది. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, నువ్వు ఇట్లా చాలా ఈజీగా చేయాలంటే ఇట్లా పట్టుకోగలుగుతావు, కెమెరా చూడు లైట్ చూడు ఎట్లా చేస్తే జనానికి బాగా ఎక్కుతుంది నువ్వు చేసేది అనేది నాకు బాగా హెల్ప్ చేసింది. అట్లా అంటే క్యారెట్ కర్లు ఏముంటది ఇది ఏమింది అన్నట్టున్నది, కానీ ఇప్పుడు రాహుల్ అన్న సెలెస్కేనేనా ఇది మొత్తం? అంతే కదా కదా, పైసల నిర్మాత అంతే, పైసలనే కథ చదువుతాడు, కథ చదివి డైరెక్టర్ ఆయన ఇద్దరు కూర్చొని ఎట్లయితే చేద్దాం, ఎవరైతే బాగుంటది ఇది అంతా ఆయనది. అదే ఇప్పుడు లాయర్లు చదువుతారు పెద్దగా వాదించనీకి, కొంతమంది డాక్టర్లు ఇంత దొడ్డు పుస్తకాలు చదువుతారు, కానీ రాహుల్ అన్న కూడా బాగా చదువుతారంట కదా. అరే పోయేటప్పుడు ఆయన రూమ్ చూస్తే కట్టల కట్టల పుస్తకాలు ఉంటాయి అంత స్పైరల్ బైండింగ్ లో. ఇక చదివి 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 అందుకెళ్ళి ఐదు పట్టుకొని అందుకెళ్ళి మళ్ళీ ఫిల్టర్ చేసి మూడు పట్టుకొని అందుకెళ్ళి ఫిల్టర్ చేసి ఒకటి పట్టుకుంటారు అంట, ఇలా అంటుంటారు. సో ఆ ఒకటి ఇది పట్టుకున్నాడు. ఇక జనంకి ఆయనకి ఏం కావాలో, జనానికి ఏం కావాలో ఆయనకు అర్థమవుతుంది. పుస్తకాలు చదువుతాడు, జడ్జి చేస్తాడు కాబట్టి ఈ రోజు మూడు సినిమాలు హిట్ అయినాయి.
మేడమో మీరంతా కథ వినకుండానే ఓకే చేసిరా ఇదానికి? అవును. ఎందుకు అట్లా? ఎందుకు చేయకూడదు అంటే ఎంత ఎందుకు అంత నమ్మకం అంటే ఎప్పుడు మనమే చాలా గ్రేట్ అని ఎందుకు అనుకోవాలి? మిగతా వాళ్ళకి కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు. ఆయన రెండు సినిమాలు చాలా బాగా హిట్ కొట్టారు, బాగా కథ విని మంచి టేస్ట్ ఉంది. సరే ఉన్నప్పుడు ఒకసారి ఇంకొకరి టేస్ట్ ని నమ్ముతాము, నమ్మి చేద్దాం అని దిగుదాం. ఎప్పుడు మనమే మనం వినాలి, మనకి నచ్చాలి అని ఎందుకు ఉండాలి? ఒకసారి ట్రస్ట్ చేద్దాం ఇంకొకరిని. అండ్ ప్లస్ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి, ఇప్పుడు రాహుల్ అంతా దిస్ దే ద నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ ఆయ్. సో వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా ఒక విషయాన్ని ఊహించి దాన్ని ఎలా తీయాలి అని వాళ్ళకి ఒక ఇది విజన్ ఉంటుంది. సో లెట్స్ గో విత్ దేర్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఇలా నేను ప్రాబబ్లీ దీంట్లో పాస్ అయితే నేను నెక్స్ట్ జనరేషన్ నేను వెళ్ళినట్టు నాకు ఒక ఫీలింగ్, బికాస్ వీఆర్ ఇన్ ద ప్రీవియస్ జనరేషన్ లాస్ట్ 20 ఇయర్స్. సో ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అలాంటి ఒక ఫీలింగ్ కలిగింది నాకు ఇప్పుడు. అంత మంచిగానే ఉన్నది కానీ నీ మొగడే బేకార్ కాదు అప్పుడు ఈయన కొడతాడేమో అనుకున్నా, కానీ కొట్టనీకి పోయి సఫరాకి వచ్చింది. అంటే నీ బిడ్డను కంటికి రెఫోలే చూసుకుంటున్నావు, పక్క ఫోన్ టే వండుకుంటున్నావు, ఆమె రెఫుల్ చేసి లొల్లి పెడుతుందో తెలుస్తలేదు. నీ బిడ్డకు అప్పుడు దయ్యం పడుతుంది కదా, దయ్యం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు దిగ్గున మేలుకుంటావో. కంటికి నిద్ర లేదు నీకు, కంటికి నిద్ర లేదు కదా. నిజంగా చిన్న ఉన్నప్పుడు నీకు ఎప్పుడన్నా గాలి గాలి అయిందా? మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా ఇలాంటి ఈవిల్? ఆహా, ఎందుకు ఫేస్ చేస్తాం అంటే చిన్న ఉన్నప్పుడు గాలి సోకిందంత నిమ్మకాయలు దించేస్తారు కదా, ఇట్లా దిష్టి తీస్తారు. అది ఎలా, ఐ మీన్ అది వేరే ఇది వేరే కదా. ఇది దొడ్డు దయ్యం రాలేదు అప్పుడు, చిన్న చిన్న దయ్యం నిమ్మకాయతో పోయినాయి. అవును, ఇప్పుడు అమ్మో నువ్వు జర కూలింగ్ ఉండు, తెల్ల బట్టలు వేసుకొని వచ్చినావు, పున్నానికి వచ్చిన దయ్యం లేకున్నావు. నీ పేరు వల్కనీకి పెద్దగా ఉన్నది. బాంధవి శ్రీధర్. శ్రీధర్ అంటే నాయన పేరా? తమిళనాడు? తెలుగు, ఆంధ్ర. నాయన పేరు ఎందుకు పెట్టుకున్నావు మరి? అలా పెట్టుకుంటే మంచిది అన్నారు అందుకని. ఆహా, ఆస్తుకా. ఇప్పుడు ఏం లేవుగా చేతికి అసలుంటివి? లేదు, ఏమో ఉన్నది. ఏమి లేదు, ఇలా భుజానికి తాయిత పెట్టినరా మళ్ళా తీసారు కట్టాక. కానీ నువ్వు చేస్తుంటే అయితే గీ ఫీల్ అయింది, అమ్మా నాయకురాలు అద్దాలు పెట్టుకొని ఏదో చదువుకుంటున్నా తీ అనుకున్నాం. చూస్తే ఆశ్రమం ఎక్కడ అన్నట్టే ఉన్నా కథం. గోడకు మళ్ళా అంటే కథమే, ఇక గోపి గత గత కథ అనుకుతున్నాడు. గోడకు మూతి పెడుతున్నది కథ. ఆమె అక్కడ మళ్ళీందంటే ఇక కష్టమే, ఈ మేము చూడొద్దు కదా మేడం. గోడకు మూతి పెట్టింది, నీ రిక్కు కాకుండా గోడ రిక్కు మళ్ళింది కదా. అప్పుడు మేము అందరం బయటకు వెనక చూస్తాం. గోడ దిక్కు మల్లుడు, గో ఫెచ్చుడు, రెండు ఒకటేసారి అవుతుంది. అప్పుడు చేసేటప్పుడు బుగులు పట్టిందా మీరు? బుగులు పట్టిందా? లేదు, అలా ఏం లేదు. భయం ఏం లేదు, నేనే చేస్తున్నా కాబట్టి. దయ్యానికి భయం అవుతుందా? యాక్చువల్లీ ఎవరు అనుకోలేదు తనే దయ్యం అని. గోఫన్న, ఇంకా గోరికాడ కథ అయితే చెప్పన అవసరం లేదు. గోరికాడ తెలుసు కదా, గోరికాడకి పోయినాక సింపుల్ గా వస్తారేమో అనుకుంటే అన్ని చినిగిపోయినాయి, తువ్వలనే మొత్తం చినిగిపోయాయి. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనిస్తలేరు. చలికాలం కదా, దుఫటి తెచ్చుకొని కప్పుకుంటారేమనుకుంటే, ఎవరన్నా దుఫటి కప్పుకుంటే భయం పోతుంది. కానీ మీరు ఉల్టా, ఇది ఉల్టా కప్పాలి. అవతలలో కప్పితే మనకు భయం కాదు. ఇప్పుడు ఎవరన్నా భయం అవుతుందంటే నిండా దుఫటి కప్పుకోరా అంటారు. దుఫటి ఐడి ఎట్లా వచ్చిందంట డైరెక్ట్ గారు? డైరెక్టర్ చెప్తేనే బాగుండును. ఇదంతా మనకు చిన్న ఉన్నప్పుడు కథలు ఉంటాయి కదా, అంటే పెదరాజు పెద్దమ్మ కథలు లెక్క. నాకు చదివినప్పుడు అట్లనే అనిపించింది, అరే ఎంత ముద్దుగుందరా ఇది, ఇట్లా బట్ట కప్పాలి, కట్టుతో పడవాలి, దెయ్యం వస్తుంది, ఇట్లా పిల్ల పడుతుంది ఇట్లా అన్నప్పుడు అరే భలే ఉంది అనిపించింది. కానీ ఎట్లా ఇట్లా రాసిన అని మాత్రం నేను కూడా ఎప్పుడు అడగలే ఇంతవరకు. సిద్ధరు ఒక షాకు అంతే, అత్యార అంతే, ఈ రెండే. ఇప్పుడు మీరు గోఫి అంటే గోఫి దగ్గర మీరు ఏం చూసిండ్రు అంటే క్యారెట్ కర్లా
ఈ పిల్లగాడు ఎడ్డెడ్డిగానే ఉంటున్నాడు కానీ అన్ని సాధిస్తున్నాడు అంట అని అనిపించిందా? ఎవ్రీథింగ్ ఐ నీడ్ ట్రాన్స్లేషన్. లైక్ గోపి డమ్ ఫెలో లా ఉంటాడు కదా బట్ అన్ని అచీవ్ చేస్తున్నాడు అనిపించిందా మీకు అంట? లేదే, ఈయనకన్నా డమ్ ఫెలోతో నా ఆయన కదా, సో ఆయన కంపేర్ చేస్తే ఈయన చాలా రెస్పాన్సిబుల్ ఫెలో లా అనిపించాడు అందుకే. అయితే ఎవరైనా కూడా ఊళ్ళరల్లా దింఫుడుగాలం కాడికి వెళ్ళి అట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి పోతే టైర్ ఆట ఆడుకుంటా పోతుంటే ఇంకా చిన్న ఉన్నప్పుడు పోతే ఏదైనా దొరికితే అది ఏందో తెలియదు తినేది అట్లా అని లట్టుకున్న తీసుకుంటాడు, ఏదైనా మంచిగా దొరికితే కథ మెడల్ వేసుకున్నాడు లేకపోతే దాన్ని డిజైన్ డిజైన్ చేసి నెత్తి కట్టుకున్నది చేస్తుంది. ఇంటికి వచ్చినాక పెద్దోళ్ళు ఏడుకోయినావు రా ఓఫోరగా అదేంద్రా ఫస్ట్ కుంకుమేదిరా అంటే ఆడ దొరికింది అంటే ఫస్ట్ వీక్ అంత బుగులు పడుతుంది కదా. చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా ఎత్తుకొచ్చినావు అట్లా? అంటే చిన్నగా ఉన్నప్పటి సంది నీకు మంచిగా నెయ్యి పాల బువ్వతో వచ్చినట్టు ఫాదరే మాలేక ఫెంటల మీద తిరిగి ఉంటుందేమో నీకు అన్ని అతక అయితుండే ఇట్లా తుత్తు అని తింపేస్తుంది. అసలుంటివి ఏం లేవు కదా, మంచిగా స్లీ ఫుడ్ తిని పెరిగిన కరువులో లేవు. నువ్వు పెరిగినావు కదా అట్లా? నాకు మస్తు తిట్లు పడేటివి, ఏదన్నా దొరికితే ఓమోలను లేకపోతే సీకో ఏదో దొరికితే బటనాలకి వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో పెట్టవచ్చు అన్నట్టు పట్టుకొస్తుంది. ఎందుకు పట్టుకొస్తారా ఏడు పడతాడు అని తిట్లు పడుతుండే. నాకు ఇంకా బాగా గుర్తు, ఇప్పుడు మనకు పాడ మీదకి వెళ్ళి బొంగులు చల్లుతారు, బొంగులు చల్లితే స్కూల్కి పోయేటప్పుడు ఈ ఊర్లోకి వెళ్ళి తిరిగేటప్పుడు అవి దొక్కితే కడుపులో గడ్డలు అయితాయి అని ఎవడో చెప్పిండు. అవి తొక్కకుండా గాలి చూసుకుంటా 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 పోయేది. ఇప్పుడు అవి ఏమంటారు, ఇసరాకులు ఏమైనా పెడతారేమో తిప్పేస్తారేమో ఎందుకు వచ్చిన బాధరా అన్నట్టు ఆడి ఇసరాకు ఉంటే ఒక అర్ధ కిలోమీటర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా చూసి అందరు భయపడితే సంతోషం వేస్తుంది, అంటే మేము చేసింది ఏదైతే ఉందో జనానికి అందిందని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అరుస్తారు, లైక్ కమెంట్లు చేస్తారు, లైక్ ప్రాపర్ గా దోస్తులు దోస్తులు గుంపులు గుంపులు మందలు మందలుగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అది కా మా కష్టం మొత్తం మర్చిపోయినా ఈ సినిమా. నువ్వు వచ్చినప్పుడల్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు కదా, అప్పటిదాకా పోయి కొట్టొస్తావు తెస్తావు ఒక్క ఫలకరింపుతో అడ్డం పడుతున్నావు నువ్వు ఓకే కదా అంటే కథ అప్పుడే అడిగిపోతావు. ఓకే కదా అని అడగకూడదు అడగకూడదు. అంటే అవి దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు నిజంగానే అనిపించిందా? ఒకసారి అయితే అది బొందది ఉంది కదా, బొందకు దాంట్లో నా నెత్తి పోయి పుర్రే తలుగుతుంది కదా, అయితే నేను అప్పటిదాకా ఏముండే అంటే బాగా చలి మారేడుమిల్లిలా డిసెంబర్ కాలం 7 డిగ్రీలు బయటకు వచ్చి చలి పెడుతుంది అని నా బొందలనే ఉంటుండే, బయట చలి పెడుతుంది ఇన్నే ఉంటాయి అయితే గాలి తక్కువ వస్తుంది కదా. కానీ ఒక్కొక్కసారి అది కింద మొత్తం బొక్కలు వరిసి ఉంటాయి, దానికి ఎండికలు పెట్టి మళ్ళా పైన వీళ్ళందరూ ఇక్కడ పనిచేసుకుంటుంటారు, నేను చలి పడుతుందని అని ఉంటుంది. అవి చూసేసరికి భయం అవుతుంది ఒక్కొక్కసారి చీకట్లా మంది ఉన్నారు బయట, కానీ ఆ బొంద దాంట్లో దాంట్లో అది నేను అలా ఊస్తుంటే చలికి భయం అవుతుండే. మళ్ళీ రోజు పొద్దుగాల ఇలా లొల్లి పెట్టుకుని మరి కొబ్బరికాయ తీపిచ్చుకుంటుంటే అతను ఎందుకు వచ్చిన బాధ అని చుట్టాలు అందరు చెప్తుంది బొందకాడ సీన్ చేస్తే కొబ్బరికాయ దిష్టి తీపిచ్చుకోవాలి. సో రోజు ఇలా కదో డ్యూటీ మళ్ళీ నాకు పొద్దుగాల షూటింగ్ అయిపోయి దిష్టి తీసేస్తుంది. అంటే చాలా తిరిగిండ్రా బాగా? ఓ అమ్మ అదో కథ కాదు, ఎన్ని ఊర్లు ఎన్ని లొకేషన్లు అంటే శూన్యకనేమో ఒక కోటలు అయినట్టు ఉంటది, కానీ ఆ కోట బయట ఒకటి, కోట కారిడార్ ఒకటి, కోట రూమ్ ఒకటి, కోట నడిచేది ఒకటి, అసలు ఎన్ని అంటే ఒక 10 జాగాలు కలిపితే ఒక లొకేషన్ అయింది. అట్లా 10 జాగాలు మీరు హాస్పిటల్ తీసుకున్నా, పీర్బాబా కోట తీసుకున్నా, ట్రావెల్ కార్ పోయేది తీసుకున్నా, ఇక మినిమం 4 నుంచి 10 జాగాలు కలిపితే కానీ ఒక జాగాలి మీరు చూసింది. శూన్యక ఒక జాగలాగా ఉంటది, కానీ మేము పోయింది తిరిగింది అన్ని రోజులు షూట్ చేసి అన్ని జాగాలు తిరిగితే అది అట్లా అయింది. ఇప్పట్లో అసలు ప్లేసులు చూసే ఉద్దేశం అయితే లేదు అసలు, అప్పటి నుంచి చూస్తున్నాంగా మేడం. అంటే ఖడ్గంలోనేమో ఒక ఛాన్స్ అన్నట్టు తిరిగిండ్రు కదా, మళ్ళా అందులోనేమో శివపుత్రుల్లా అట్లా మాస్గా ఉన్నారు, మళ్ళా మొన్నటి దాకా సరిలేరు దాకా అట్లా, అంటే ఒక్కొక్కసారి ఒక్కో ఏరివేషన్ ఉన్నది. మరి వినకుండానే ఎట్లా ఏరివేషన్ ఎట్లా నేర్చుకున్నారు? ఇంట్లో వినకుండానే కంటెంట్ ఎలా ఒప్పుకున్నారు అవన్నీ? అంత వినకుండా ఇది మాత్రమే ఒప్పుకున్నా, మిగతాదంతా బాగా విని తర్వాతనే ఒప్పుకున్నా. ఏంటో అది గాడ్స్ బ్లెస్సింగ్స్ కాదు, దయ్యం బ్లెస్సింగ్. మీ బిడ్డ దయ్యం. ఐ థింక్ మనకి మనం ఇలా ఇలా చేయాలని మనం అనుకుంటే కూడా మనకి అలాంటి అవకాశాలు రావాలి, అది నిజంగా బ్లెస్సింగ్సే అని చెప్పాలి. నేను అదే చెప్పాను, ఇంతవరకు నేను ఎవరి దగ్గర వెళ్ళి నేను ఈ సినిమా చేయాలని ఒక్కసారి కూడా నేను అడగలేదు. బట్
ఇన్ని సినిమాలు వచ్చింది, ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ క్యారెక్టర్స్ వచ్చిందంటే బ్లెస్సింగ్స్. ఐ జస్ట్ సే గాడ్ నేచర్స్ బ్లెస్సింగ్స్. అందుకే ఎంఫర్ లాడేది లేదు, ఇది కావాలి అది కావాలి అనేది లేదు, వచ్చింది చేయటం అంతే. అందుకే మీరు గుండ్రంగు ఉన్నారు అంటే గుడ్ ఓ గుడ్ అన్ గుండ్రీ నిండుగా ఉన్నారు మేడం. కలగా ఫేస్ నిండుగా ఉందా అంటున్నా. అంటే చార్మింగ్ ఫేస్ అన్నారు. ఏం లేదు, నెగిటివిటీ లేదు అన్నారు. నువ్వు అట్లా చూడకండి, ఆ చెవులకు గబలేసుకొచ్చింది మళ్ళా చేతులై జరుపుకోలేదు అంటాను. ఏమంటారు మీ వాళ్ళు? బాగా భయపడ్డారంట. పెద్దగా మంచి చేస్తామంటే దయ్యం చేసినా ఏంటి ఫిల్ అంటారా అన్నారు. కానీ యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ కాబట్టి బాగుంది. తిఫల పడ్డదా డైరెక్ట్ కరు? ఇట్లా రావాలి ఇట్లా రావాలి అంటాను అన్నదా డైరెక్ట్ కరు? డైరెక్టర్ అర్థమైందా? డైరెక్టర్ ఏమైనా ఇబ్బంది పడ్డారా మీ ఇద్దరు సీన్ చేసే? ఇబ్బంది ఏం పడలేదు. తనకి ఇది అర్థం కొంచెమే అవుతుందా అప్పుడు నాన్న? ఇబ్బంది ఏం పడలేదు, బికాస్ డైరెక్టర్ తో ఒక మంచి ర్యాప్ ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి మేము ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాము కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నువ్వు అందులో పోయినావు కాంపిటీషన్ లా? ఏ కాంపిటీషన్? ఇది మోడలింగ్ ఇట్లా? అవునవును, 2019 లో మిస్ ఇండియా రన్నర్ అప్ వచ్చింది, మిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ మిస్ ఫ్యాషన్ ఐకాన్. ఇప్పుడు మిస్ నేషనల్ డెవిల్ వచ్చింది, వస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ శాతం అయితే హీరోయిన్ అంటే మొత్తం ఆమెనే ఉంటది ఏమో అనుకున్నాం, కానీ అసలు హీరోయిన్ ఈమెనే ఉన్నది. దయ్యమే హీరోయిన్. చాలా మందికి అయితే నీకు అవుతుందా రియల్ గా ఇట్లా మాట ఇచ్చి నేను రాను అనుడు? భయం అవుతుంది ఇక. మరి ఇటువంటిది వచ్చి ఇట్లా పానం మీదకి వచ్చింది అన్నప్పుడు సినిమాలో కాబట్టి చేసిన, కానీ బయట అయితే జర దడుచుకున్నాడే. సినిమా నాకు నిన్ను కూడా ఇట్లా దర్గాల కాడికి ఆడికిడికి ఎత్తుకపోతురా గాలి గాలి అయితే? ఆ దిష్టి అయిందని చెప్పేసి ఊదు మంత్ర ఇప్పించుకొత్తురు దర్గా కాడికి దొలకపోయి, లేకపోతే ముసలోళ్ళు మంత్రాలు చదువుతుంది ఊదు గాని ఉప్పు గాని అవి చక్కెర గాని, కొంతమంది ఏమో కాగితాలు పేపర్ కాగితాలే మంత్రి తీస్తుంది పోగేసుకోమని అగరబత్తిలు తిప్పుతుంది అట్లా బాగానే ఓతుటి మసు ఓతుటి. మనం ఒట్టిగా పెరగలేమే, చాలా కొనదాకా పోయి ఎడమకాన్ లోట పోయిన ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు బతికి బయట పడ్డాం. కానీ చిన్నగా నా ఫేదీరు కూడా ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయినట్టు ఆనకాలం వస్తే ఇస్తరాకుల నిండా ఎచ్చి ఫచ్చిగా ఇంత దొడ్డు రొట్టె చేసి అరదింపి పెట్టేస్తే ఏమని గత్తర వచ్చిందా ఏమో తొవ్వల పెట్టిండ్రు అని కోడిగుడ్లు కొబ్బరికాయలు అన్నం అన్నంలో కూకు వేసి ఫిష్కి అడ పెడితే అవతలోనికి నెత్తురు లేక చూసి తగ్గుతుంది. నాకు మీరు మాట్లాడింది ఏం అర్థం కాల, మీరేమో అరబిక్ మాట్లాడుతున్నట్టు నాకు ఒక ఫీల్ వస్తుంది. నేను అదే ఓ అన్నాను, ఒక్క మాట కూడా నాకు ఒక్క వర్డ్ కూడా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది మీకు ఆయనకి ఫ్యాన్స్ ఎందుకున్నారు? అబ్బో మీకు తెలుసా ఒక విషయం, మా నాన్న మీరు ఏమన్నా కానీ ఇంట్లో కానీ బయట కానీ 9 పడుకోవడం అలవాటు నైట్. అయితే వీళ్ళది ఒక షో వచ్చేది 9:30 స్టార్ట్ అవుతుంది, అది ఈయన 9:45 కేమ్ ఎంటర్ అవుతారు ఆ షోలో న్యూస్ హాఫ్ అన్ అవర్ న్యూస్. 9:00 పడుకునే అతను ఆ షోకి అలవాటు అయిన తర్వాత 10 పడుకుంటాడు, 9:45 తనను చూడాలి కాబట్టి. ఒక 5 5 మళ్ళీ తను వచ్చేది వెయిట్ చేస్తుంటాడు ఎప్పుడు వచ్చాడని. యాడ్ వచ్చినా కూడా ఇట్లా రెడీగా ఉంటాడు, నాకు ఏమో వరల్డ్ కప్ వచ్చినా కూడా ఈయన షో పెట్టాలి ఆయనకి, సో ఇంక మిస్ అయ్యే ఛాన్సే లేదు. అది చూసి అమ్మాయ ఈరోజు సత్యత్వం చూసినాను ఎప్పనుకుంటుండే, అట్లా టైమింగ్స్ మార్చిండు అట్లా. లైక్ ఆయన ఫ్యాన్స్ ఇట్లా, ఈవెన్ మన సాయిబాయ్ చెప్పాడు నేను తనకు చాలా పెద్ద ఫ్యాన్ ని ఆయన కన్వే చేయను. అవన్నీ సాయి అన్న ఉంటే కూడా మంచిగా అవుతుండే, మొగమాటం ఎక్కువ సిగ్గుతులోడు. మేబీ మీతో కొంచెం బాగా మాట్లాడుతుంది, లాంగ్ పాజ్ రాకపోతుండేనేమో. పాజ్ అని కాదు, లైక్ తనకి ఇష్టమైందంటే హీ స్పీక్స్ రియలీ వెల్. కాన్ఫిడెన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, వచ్చిందంటే ఐ థింక్ హీ స్పీక్స్ రియలీ. మేమైతే చూసి మస్తు బుగులు పడుతున్నాం మేడం సినిమా చూసి. ఇప్పుడు ఫోన్ వాళ్ళు కూడా ఎంత పోయి చూసి బులుగు పడతారు, కానీ అందరు గుంఫుగా ఉండి ఒట్టిగా పోకండి జర
ఎట్లా చెప్పుకోనికి పట్టుకోనికి ఉండాలి పక్క ఫోన్ ఎందుకంటే ఒక్కరు అంటే మళ్ళీ లొల్లివేడి తినబడదు కదా పక్క ఫోన్ తెలుగు వాళ్ళే ఉండాలి మనకు అర్థమయ్యేటోళ్ళే ఉండాలి మళ్ళీ ఇంటి వాళ్ళే ఉండాలి ఎందుకంటే ఇంటికి పోయే తువ్వాల మళ్ళీ అవి ఇవి ఏంటివి బొందలగడ్డలు లేకుండా పోండి రూట్ వేరే పెట్టుకోండి లొకేషన్ అమ్మో ఇంటర్వెల్ బ్లాక్ సీన్ లో ఫుల్ ఆ కుప్ప చెత్త కుప్ప మధ్యలో ఆ మేకప్ అంతా నిజంగా చెత్త కుప్పనే లారీలు లారీలు నింపారు తెచ్చి నిజమైన చెత్త కుప్ప తెచ్చి వీళ్ళు ఏర్పాటు చేసి చెత్త అంతా తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర అయితే పర్మిషన్లు ఉంటాయా వాన పడితే కంపోస్ట్ అదంతా కాకుండా వీళ్ళు చేసి సో వచ్చి తన మేకప్ వచ్చి ఐ థింక్ సాయంత్రం ఎప్పుడో మొదలు పెట్టారు మేకప్ వాళ్ళు హౌ మెనీ అవర్స్ షూట్ స్టార్ట్ అయింది 12 to 4 అట్లాగా బట్ బిఫోర్ దట్ 10:30 అట్లాగా మేకప్ అయింది సో ఒక 4 hours 5 hours ఆ మేకప్ అంతా వేసుకుని ఆ గెటప్లో ఫుల్ వర్షం వర్షంలో తడుచుకొని అలా పాపం 4 hours నించునింది నిజంగా హార్డ్ వర్క్కి తనకి మంచి పేరు వచ్చింది అది నాకు సంతోషం ఇది అండ్ క్లైమాక్స్ అంతా ఫుల్ ఆ ఘోరం మేకప్ అంతా వేసుకుని కష్టం అది ఇప్పుడు మంచి సినిమా మంచిగా ఆడుతుంది తనకు మంచి పేరు వచ్చింది సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఆ ఓపికతో ఉండడం వల్ల ఐ థింక్ షీఈ్ వెరీ ప్రొఫెషనల్ దట్ వే ఐ అడ్మైర్ ఇంకా మేకప్ చేసింది కూడా మా డైరెక్టర్ గారు అది మొత్తం నన్ను రెడీ చేసింది యాక్చువల్లీ 1 hour పట్టింది ఆ మేకప్ అదంతా చేయడానికి ఫుల్ బాడీ మేకప్ ముందు బొమ్మలు గీసుకుంటారా నువ్వు బొమ్మలు గీసుకుంటావు లేదు బొమ్మలు ఏమి గీసుకోలేదు కానీ హీ హాస్ ఎన్ ఐడియా పర్టికులర్ గా ఇలా కావాలి అని సో అలా రెడీ చేశారు ఆయన కళ్ళల్లో నువ్వే మంచి దయ్యం అన్నట్టు డ్రీమ్ డెవిల్ మేడం అయితే కూల్ గా గోపి తమ్ముడు అయితే ఇక అసలు పేరే మార్చేసిన దాన్ని గోడ మీద పిల్లి తీసేసి గోరికాడ పిల్లి గూగుల్ మీద ఫ్రేమ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది ఎవ్వరు చూడకపోయినా అర్జెంట్ గా పోయి బుగులు పట్టి రండి మీరు చాలా మంది కూడా యాక్చువల్లీ మసూద చూసాక చాలా భయం వేస్తుంది మేడం కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చాలా మంది ఉన్నారు వద్దు అని అంటే ఇప్పుడు గోపి తమ్ముడు పోతాడు కదా కుడిసే బంధుకి ఏమో అంటే ఒకసారి ఎడమకు పోయి చూద్దాం మొత్తుకుంటారు వద్దురా పోకురా నేను కూడా అన్నా ఇటు పోతాడు వద్దని చెప్పి ఆమె ఏంది ఒక్క కన్నా ఆమె చెప్పింది కదా పోకురా నీకు దండం పెడతా కుడికే మళ్ళా కూడా అడిగింది ఎక్కడ పోతాం అంటే కుడికే పోతాను మళ్ళీ ఎడమకు తీసుకోగానే కనబడ్డా చూడ అయ్యా ఇక కథం అయిపోయింది చెద్దరు గోపి మొత్తం అక్కనే గోవింద్ అనుకున్నాం పక్కన ఒక ఆయన డైరెక్టర్ వచ్చి కూర్చొని ఉండే సినిమా చూడనికి తెలిసిన డైరెక్టర్ పలాస డైరెక్టర్ వచ్చి బాగానే చూసింది మంచిగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయ్యి చెద్దరు ఎందుకు పడేసినావు పోయిన పోయి చెట్లు పడుకుంటే ఏమైతుండే ఒక డైరెక్టర్ సినిమాలో కనెక్ట్ అయిపోయిండు మాట్లాడుతున్నాం మేము వెనుక ఎక్కడన్నా కూర్చున్నామా అందరు సైలెంట్ ఉంటారు అనుకుంటే మాట్లాడుతురు అందరు వద్దురా రే వద్దురా అదే అందరూ గోపితో పాటు ట్రావెల్ చేసినట్టు అయిపోయింది కదా లైక్ ఎవ్రీవన్ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ గోపి అండ్ ఫీలింగ్ గోపితోనే ఇది చెయ్యి ఇది చేయకూడదు అని గైడ్ చేస్తున్నారు గోపిని ఇలా వెళ్ళు ఇలా వెళ్ళకు వెళ్ళమాకు అని ఏదైనా ఒక కథ కథానాయకుడు కథానాయకి దాని మీద నడిపిస్తారు కానీ సాయి కిరణ్ అన్న ఒక్కొక్క క్యారెక్టర్కు అమానాయకత్వం పెట్టిండు ఇప్పుడు ఒక భర్త చేతిల ఆగమైన ఫెన్లం మళ్ళీ ఇదో గోసం మళ్ళా బిడ్డ ఫానం మంచిగి లేదు ఓయమ్మ దెబ్బ మీద దెబ్బ ఫిడుగు పడ్డప్పుడే మళ్ళా టక్కర్ అయింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు భర్తనే ఉన్నాయి అంటే ఇంతకన్నా ఇంకా కష్టం ఉండదుగా నీకు ఏం చుట్టాలు గారు ఏం గారు ఆదుకుంటూనే ఉన్నావు ఇదొకటి మళ్ళా మేడం ఒకసారి వెళ్ళిపోతా చూడు నువ్వు వద్దన్నప్పుడు అప్పుడు అయితే పిచ్చి పట్టిన దారా కొనదాకా వచ్చినవురా ఇది ఒక్కసారి పోరా నీకు దండం పెడతా ఇరిసిపెట్టి పోతారుగా మేడం అవును చాలా ఫీల్ అయిపోతా అప్పుడైతే మీ ముఖంలో చూస్తే ఏమనరు ఇట్లా ముఖం ముక్కు కూడా కదిలియరు అయినా కూడా ఏడుపు దుఃఖం వచ్చింది అంటే యాక్చువల్లీ నేను కొంచెం లైఫ్లో కొంచెం డిటాచ్డ్ టైపే బికాస్ ఐ థింక్ ఈ మన ప్రొఫెషన్ అలా మనం ఒక్కొక్క సినిమా లోపల వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలా అయిపోతుంది ఫ్యామిలీలో ఉంటాము ఆ సినిమా అయిపోయిన తర్వాత యూఆర్ ఫోర్స్ టు గో టు నెక్స్ట్ సెట్ అప్పుడు ఇది ఎంత మనం ట్రై చేసినా మన టచ్లో ఉండాలని మనం ట్రై చేసినా కూడా మన వర్క్ అండ్ ఇంకొక న్యూ టీము దాంతో మనం కలవాలి
అన్నప్పుడు ఇది కొంచెం అలా డిస్టెన్స్ అయిపోతుంది. సో లైఫ్ ఎలా ఉందంటే ఒక అటాచ్మెంట్ మళ్ళీ డిటాచ్ అటాచ్ డిటాచ్ అటాచ్ యూనో దట్ ఇస్ హౌ సినిమా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇప్పుడు దాకా ఐ థింక్ ఐ వుడ్ డన్ అబౌట్ 70-80 మూవీస్. సో ఎన్ని అటాచ్మెంట్స్ ఉంటుంది ఎన్ని డిటాచ్మెంట్స్ ఉంటుంది. సో లైఫే అలా అయిపోయింది మనకి. ఈ క్యారెక్టర్ నేను చేసినప్పుడు కూడా అంతే, చేసిన తర్వాత డిటాచ్ అయిపోయాను, ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసాను. కూర్చొని నేను చూసినప్పుడు నేను ఒక అమ్మాయిని చూస్తున్నాను, ఒక కష్టపడుతున్న ఒక అమ్మ, ఒక కూతురు, ఒక హెల్ప్ చేస్తున్న ఒక అతను, అట్లా చూస్తున్నాను. ఆ టైంలో నేను ఆ నీలం క్యారెక్టర్ వచ్చి గోపి దగ్గర వెళ్ళి అడిగే వద్దు అని అన్నప్పుడు నాకేమో చాలా బాధ అనిపించింది. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హుల్ గెట్ ఇన్వాల్వ్ లైక్ దాట్, బట్ చాలా బాధ అనిపించింది. అండ్ లాస్ట్కి ఐ థింక్ దట్ వాజ్ సాంగ్ ప్రెల్యూడ్ అనుకుంటా. సాంగ్ వచ్చేటప్పటికి నాకు ఫుల్ నాకు ఏమో అరిచి ఎడాలని అనిపించింది. సో I feel for every mother it is like that, because vaallu paapani ala chudaleka ekkadaina edaina oka daari dorukutunda din nunchi ela thanni elagaina thanni bayataku teeskravali evaraina naaku sahayam cheyandi ani oka chotlo unnappudu evaru cheyalenappudu thane teeskelli anta thane chestunappudu I felt so bad for that character. But chaala mandi alage ee roju ఉన్నారు కదా, విత్ నో హెల్ప్, ఎవరు సహాయం చేయలేక కష్టపడుతున్నారు. దిస్ ఇస్ రియాలిటీ. ఇంకా సుధాకర్ గారు లెజెండ్ అసలు. వాళ్ళు వాళ్ళు చేసిన అంటే వాళ్ళు మీరు అంతా తెచ్చి పెడితే వాళ్ళు లాస్ట్ క్లైమాక్స్ కి ఇచ్చినట్టు అయింది. వాళ్ళతో కూడా మంచిగానే అనిపించింది కదా షూటింగ్. వాళ్ళు మనకి ఎప్పుడు ఇప్పుడు ఈయనకి నేను సీనియర్, నాకు ఆయన సీనియర్. వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళు మనతో షేర్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆయనకి వచ్చి ఏమైనా బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ వాయిస్, వాట్ అ వాయిస్ ఆయన, బేస్ వాయిస్ ఆయనకి. అది ఒకసారి నోరు తెరిచి ఆ డైలాగ్ చెప్పేటప్పుడు అది ఎంత ఫోర్స్ఫుల్గా మన లోపల వెళ్తుందంటే దట్ దే నో హౌ టు యూస్ ద వాయిస్. ఈ గొంతుని ఎలా మార్చి ఎలా చెప్తే ఎంత పవర్ ఉంటుంది, ఆ మాడ్యులేషన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, అంతవరకు యాక్టివ్గా ఉంటారు. టేక్ అనగానే ఆ స్లైట్ అది ఆ హంచ్ వచ్చి ఆ వాకింగ్ స్టైల్ అంతా మార్చి ఫెంటాస్టిక్ యాక్టర్స్. ఒక ఫిరికోడు పోయి ఏదో ఆడ వజ్రము ఖడ్గము తెచ్చుతాడు చూడు, ఆ దుప్పటి అట్లా తెచ్చిండు. అంటే ఎవరితోనైనా సాధ్యమే అది. అవన్నీ క్రాస్ చేసింది డైరెక్ట్ గారు. ఇప్పుడు ఒకటే డైలాగ్ పెద్ద అయినది సుధాకర్ గారిది, నేను అన్ని నా చేతులనే ఉంటే నా షవ్ మంచిగా చేపించుకుంటుంది కదా, అంతకు మించింది ఏముంటుంది. సో అలాంటి ఒక ఎగ్జాజరేటెడ్ వర్షన్ కాకుండా చాలా నాచురల్ గా ఉంటుంది. అందరూ అన్ని గాల్లో లాగా లేదు, ఇది నాచురల్ గానే జరిగిందే. ప్రతి ఒక్కడు దర్గకాడుకోయిండు లేదా మంతరి ఇప్పించుకున్నాం ఇట్లా ఇట్లా మనము ఇవే నమ్మురి ఇవితో కాదు అనకుండా. ఇప్పుడు డాక్టర్ చేసేది డాక్టర్ చేసిండు, బాబా చేసేది బాబా చేసిండు. సో ఏది రైట్ ఏది తప్ప అనే డిస్కషన్ పోకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిండ్రు. ఒక సినిమా చూస్తున్నాం మనం అనేది డిస్కషన్ పెట్టకుండా, ఏది తప్పు ఏదో పని చెప్పకుండా, ఇది ఒక కథ చెప్తున్నాం, ఈ కథ మీరు ఇది చూస్తే మీకు ఇది వస్తుంది అనుభూతి అనేది చెప్పనీకి మంచిగా మంచిగా బుగులు పట్టించారు సినిమాతోనే, బాగా బుగులు పడ్డాం మేము. మేడం అయితే చెప్పని అవసరం లేదు, దో నెంబర్లు ఎట్లుంటుందో ఏమో మేడం, మరి ఎట్లా అయినా ఉంటది కదా. మసూదా సీక్వెల్ ఎలా ఉండబోతున్నారు అంటే ఉంటది కదా, అడగాలి. దయ్యం అయితే కావట్లేదు కదా, వీళ్ళకి పొరపాటున మీరు ఇద్దరు కలిసిర్రా కథమ్మ అలా బొగ్గే పోయిపోయి ఇద్దరు ముద్దుగా సంసారం చేసుకుందాం అంటే కల్లా దర్వాత తీసింది ఆమె. మంచిగా మాకైతే మంచిగా బుగులు అనిపించింది మేడం. మా బుగుల్ని ఇంత బాగా బుగులు పట్టించినందుకు థ్యాంక్స్ మీకు. రెండు మూడు ఏళ్ళు కష్టపడ్డారు మీ టీం అంతా. ఇంకా ఆర్ఆర్ కూడా అసలు అది ఇంకా ఏరే లెవెల్. ఊపిరి బుగ్గ వగిలిపోతే కుర్చీలకెళ్ళి ఎగిరారు తప్పు అన్నప్పుడు చూస్తుంటా కదా, అప్పుడు జనాలను కుర్చీలకెళ్ళి ఎగిరారు. అంటే ఆయన ఎంత ఇంపాక్ట్ ఇచ్చిండు సౌండ్ తో అన్నది, లైక్ బీజం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు కానీ, భయం సీన్లు కానీ, గోరి సీన్లు కానీ, లైక్ ఈ రోజు ఏదైతే బొమ్మ కనబడేదానికి వినబడేది అంత అది కుదిరింది కాబట్టి అంత భయపడుతుంది. ఇంకా ఫ్రేమ్స్ కూడా అట్లా విజువల్ కూడా డిఓపి కూడా అందరూ అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ కి చాలా దగ్గర. అండ్ వి డిడ్ంట్ లుక్ బ్యాడ్, ఎవరు మేకప్ వేసుకోలేదు, వెరీ లిటిల్ మేకప్ అని ఓన్లీ మీ, బికాస్ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది స్కిన్. బట్ మిగతా వాళ్ళు ఎవరు వేసుకోలేదు, బట్ స్టిల్ ఎవ్రీ వన్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సో ఐ అండ్ ద ఫ్రేమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వాజ్ లుకింగ్ సో డిఫరెంట్.
ఒక సాంగ్ లో దాచి దాచి సాంగ్ లో వచ్చి ఫ్రేమ్స్ మీరు ట్రైలర్ లో ఒక 100 సార్లు చూసింటారు. బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. నేను ఇండస్ట్రీ వాళ్ళకి ట్రైలర్ అంతా చూసి చాలా మటుకు ఇట్లా చూడాల్సి వచ్చింది ఫ్రేమ్. కెమెరా ఉల్టా అయిందేమో చూసుకోలేదేమో. లేదు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఫుల్ ఈ మసూదా ట్రైలర్ చూసి నాకు జనరల్ గా పెద్దగా ఎవరు కాల్ చేయరు, అదే ఆ పెద్ద అలవాటు లేదు, ఓకే అందరూ మంచి మంచిది వర్కే చేస్తున్నాం కదా అని. బట్ ఈ ట్రైలర్ చూసిన వెంటనే నాకు ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్ చేసి అమ్మో విజువల్స్ ఏం భలే ఉంది, ఎవరు ఎవరు చేశారన్నారు. సో దట్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నది కెమెరామ్యానే ఇవ్వాలి. హీ గేవ్ దట్ ఫెంటాస్టిక్ ఇంప్రెషన్ బికాస్ ట్రైలర్ చూసిన వెంటనే సినిమాకని ఒక రెస్పెక్ట్ వచ్చేసింది. ఏమో తీసారు, ఏమో డిఫరెంట్గా కనిపిస్తుంది, సంథింగ్ ఏదో లాగుతుంది లోపల అని. దట్ కంటెంట్తో పాటు దట్ విజువల్స్ వాజ్ వెరీ అప్పీలింగ్. సో అది నగేష్కి నిజంగా అందరూ ఐ థింక్ యాజ్ అ టీమ్ వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ మీరు చెప్పినట్టు ఎడ్జిలో కూర్చోబెట్టారు. నేను అదే ఏంటి ఎక్కడి నుంచి ఇలాంటి సౌండ్ మీరు వెతికారు అని, దట్ అని ఆ సౌండ్ అంతా వెరీ స్కేరీ. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్. ఎవ్రీవన్ హ్యావ్ పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్, నమ్ముకుని రాహుల్ ని నమ్ముకుని సాయి కిరణ్ ని నమ్ముకుని అందరూ దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. ఎన్ని దినాల ఉపవాసం ఉన్నాడు మన డైరెక్టర్ గారు, అంటే ఆయన జెర్సీకి ఫన్ చేసేటప్పుడు అనుకున్నట్టున్నాడు నానన్న ప్రింట్ అయిపోయినట్టున్నా, అందుకే నేను కూడా అట్లనే చూసుకున్నాను మంచిగా. ఒక అమానాయకుడు మన ఇంటి పక్కన లేక, అంటే నానన్న కూడా అంతే కదా అట్లనే వచ్చింది. మీరు కూడా అట్లా సినిమాలో చూస్తుంటే ఒక అమానాయకుడే ఉన్నాడు కానీ మనలో ఒకడు అన్నట్టున్నాడు. అందుకు వాళ్ళు గోపి గోపి అన్నారు, వాళ్ళలో చూసుకుంటారు కాబట్టి పక్కింటోడు ఆడు అనుకుంటారు కాబట్టి ఈరోజు గోపి గోపి అన్నారు. మంచి పేరు తెచ్చినవే, ఒక శంషాబాద్ శంషాబాద్ దగ్గర పుట్టి శంషేర్ అయిన గర్వకారణం. ఫ్లెఫ్ మన మన ఊర్లో మన ఫ్లెఫ్స్ పెట్టి దండలు వేస్తుంటే ఎట్లుంటది, ఇలా శాతినగర్ లో నీ ఫోటోలు పెట్టిండ్రు, అది సంతోషం కదా. మా ఊర్లో లెక్క హోర్డింగ్స్ అవి పెట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాంటి మా ఊరు పిల్లోడు, మా ఫ్రెండ్ ఈడు, మా ఇంటి పక్కన ఉంటాడు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో అది లైక్ చాలా సంతోషం, ఎమోషనల్ మూమెంట్ కదా. వెళ్ళి చూసావా? వెళ్ళాలి, మనం ఈ ప్రమోషన్స్ లో కుదరలేదు కదా, కొంచెం వెళ్ళాలి వీలు చూసుకోవాలి. శాల్వల్ గఫీ సన్మానం చేసి పూల గుర్తి తీసుకొని వాళ్ళకి అంతే సంతోషం, అంతే సంతోషం కదా. లేదు ఒక ఆర్టిస్ట్ కి కూడా డబ్బు ఒక పక్కం, బట్ ఇలాంటి ఒక అప్రిసియేషన్స్ అందరిని మనం ప్రౌడ్ చేసామని ఆ ఫీలింగ్ అదే కదా ఫైనల్. నేను కూడా మిస్ అయితేనేమో ఇంట్లో ఈ సినిమాకు అని అనుకున్నా, మళ్ళా సినిమా చూసినాక అరే ఇది నేనెందుకు చేయొద్దు రాహుల్ అన్న ఏమన్నా చెయ్యను అంటానన్న. ఎంత సంతోషం అంటే మామూలుగా నేను కామెడీ బాగా చూస్తాను, నాకు తెలిసి నేను టీవీ పెట్టుకుంటే కూడా చూసేది ఏంటంటే ఒక అమృతం, ఒక సొంతం సినిమా, ఒక బిత్తిరి సత్తి, ఇవే. అన్నం తింటున్నా బోర్ కొట్టినా మూడు బాగా ఎక్కువ చేసే ఇవే. అయితే కామెడీ నైట్స్ విత్ కపిల్ అని ఒక షో వస్తుంది హిందీలో, కామెడీ షో, ఆయన అందరినీ మజాక్ ఆడుతుంటారు అన్నట్టు. అంటే మీరు ఎప్పుడైనా అనుకురా మీ జీవితంలో కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మకు వస్తా అని, అంటే ఇంత సాధించారని మీరు ఎప్పుడైనా అనుకురా ఈ దాకా రావడానికి అని. బట్ ఈ రోజు మేము సాధించాం బిత్తిరి సత్తి అని ఒక పాపులర్, మాకు చాలా ఇష్టమైన యాంకర్ గా యాక్టర్ మాకు ఇంటర్వ్యూ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసాడు అన్నది నేను చాలా బ్లెస్డ్. అందరూ మహేష్ బాబు సార్ గాని రాజమౌళి సార్ గాని వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నవ్వుతున్నారు కదా, నాకు నేను సక్సెస్ అయిన కన్నా ఇంకెక్కువ ఆనందం ఉన్నది. ఇదేదో ఇంత గొప్పలు నన్ను చూసి నవ్వుతుంటే ఇంకంతకన్నా ఏముంటది మేడం. అందరికీ అదే మన మన లోపల ఉన్న ఆర్టిస్ట్ సూపర్ రా నువ్వు అని ఒక ఫీలింగ్ మనకే కలుగుతుంది కదా, దట్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ ఎవ్రీ యాక్టర్. ఇది కూడా సినిమా కూడా అట్లనే టాకీస్ లలో హౌస్ఫుల్ నడుస్తున్నది, కలర్స్ కెన్ ఇంకా దయ్యం ఆస్తుకు కుదిరింది, ఇంకా ఎన్ని నెంబర్లు వస్తాయో దీనికి. మేమైతే మీరు కలుస్తారని అయితే అనుకుంటలేము, నువ్వు గోవా ట్రిప్ మాత్రం వెయ్యకూడదు. గోవా ట్రిప్ ఇది అందరు కమెంట్స్ లో పెట్టేస్తున్నారు, నేను గోవా తీసుకెళ్తాను వెళ్ళలేదు కదా ఫీల్ అయిపోతున్నారు అందరు, గోవాకి వెళ్ళకపోవడం వల్ల ఇదంతా అయ్యింది. మన టీం అందరు ఎలా ఖుషిగా ఉన్నాం మంచిగా, ఇటువంటి సీనియర్ హీరోయిన్లు కూడా మనతో ఉన్నందుకు ముచ్చట పెట్టినందుకు ఎటువంటి ఈగో లేకుండా మేడం ఒక్క ముచ్చట అడిగితే 30 ముచ్చట్లు మాటలు ఒక్కడైతే 30 చెప్పారంటున్నారు. లేదు
నేను సీనియర్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ లిబర్టీ బికాస్ పని చేసిన అందరినీ మనం మెన్షన్ చేయాలి, వాళ్ళు చేసిన గొప్ప పనిని మనం ఆడియన్స్ కి చెప్పి ఐ హ్యావ్ టు టేక్ దట్ నేమ్ ఫార్వర్డ్, అది మిస్ చేయకూడదు, అందరి గురించి మాట్లాడాలి. వీళ్ళు వీళ్ళు చేయకూడదని కాదు, వాళ్ళకి అది మైండ్ లో ఉండదు. సో ఐ వాంట్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్. నేను కూడా చాలా ఇంటర్వ్యూలలో కొన్ని మర్చిపోతాగానే ఎందుకు అది మర్చిపోయిన ఎందుకు అనిపిస్తుంది. మేడం అవన్నీ కవర్ చేసింది, నాకు ప్రాబ్లం లేదు. అదే సీనియారిటీ, సీనియర్ అంటే అందరికి అది ఉంటుంది కదా, మన గురించి చెప్పారా అని. అది అది మనం చేయకూడదని కాదు, కొన్నిసార్లు అది మర్చిపోతాము. బట్ ఎవ్రీ వన్, బట్ ఈ మూవీలో మాత్రం ఎవరు డబ్బు అన్నది మైండ్ లో పెట్టుకోలేదు. అందరూ ఒక మంచి సినిమా చేయాలి, ఒక హిట్ కొట్టాలి, దీని నుంచి మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఆ ఉద్దేశం ఒక్కటే ఉంది. సో దాని ఇప్పుడు మనకు ప్రొడ్యూసర్ ఎట్లయితే ఒక మంచి సినిమా చేద్దాం అనుకుండో, స్క్రిప్ట్ చదివి ఆయన సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అందరిని పట్టుకొచ్చి పైసలు పెట్టాలి కాబట్టి మీ అంతంత సేపు మేకప్ వేసుకుని ఉంటుండే మేడం ఇన్ని ఇన్ని రోజులు షూట్ చేసింది. లైక్ మళ్ళీ కరోనా పెద్ద డిస్టర్బెన్స్, అది పోయిన దగ్గరికి మళ్ళీ ఓనించేటోళ్ళు కాదు, కరోనా వస్తుంది పోయిన ఇంటికి వెళ్ళినట్టు. సో అదొకటి అయితే లైక్ మేకప్ కానీ లొకేషన్స్ కానీ ఈవెన్ మీకు లాస్ట్ లో దయ్యం వస్తుంది కదా, అది మొత్తం మేకపే. అది ఆ క్యారెక్టరు గింత పొక్క అందులో స్ట్రా గుచ్చుకొని ఆ రోజంతా చూసేదాగి, అది కూడా ఇంత 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 తినలేదు, తినే పరిస్థితి లేదు అది వేసుకుని కాబట్టి. సో లైక్ 7 డిగ్రీలు చలి ఉండే మారేడ్ మిల్లు అయినప్పుడు అందరూ అంత కష్టపడి చేసారు కదా, ఈరోజు ఈ అరుపులు చూస్తుంటే చలో ఖుషి అవుతుంది పానం. చిన్న పైనా మంచిగానే మెంటల్ దమాక్ బానే ఉంది. కృతజ్ఞత చెప్పుడు అనేది మెయిన్, కృతజ్ఞత చెప్పేటోడు లైఫ్ లో ఎప్పుడు వాడిపోడు, ఇది గాల్లో తేలేటోడు ఎప్పుడు వాడతాడో తెలియదు. ఇవన్నీ మతి పెట్టుకుని అందరిని యాడ్ చేసినాం మన ఇలకాలం, ఇది ఇంకా నెంబర్ పెరగాలేదు. ఏక్ దో తీన్ అని ఇట్లా మసూద టీము అట్లా ఇంకెన్నో నెంబర్లు పెరగాలి. అంత బుగులు పట్టించు, అంత దాన్ని లీడ్ కూడా ఇచ్చిండ్రు దానికి ఆఖరికి. ఇక ఒక మనిషికి ఉంటారు, ఇప్పుడు మనం అంటే మన యాస కోటి, ఒకరి బాడీల లాంగ్వేజ్ కోటి, ఒక కొంతమంది ఫ్యాన్లు ఉంటారు, కానీ డైరెక్టర్లకు ఫ్యాన్లు ఉంటారు, బ్యానర్లకు కూడా ఫ్యాన్లు అయింది. ఇప్పుడు రాహుల్ అన్న బ్యానర్ రాహుల్ యాదవ్ అన్నకు కూడా ఇప్పుడు ఆ బ్యానర్ కు ఫ్యాన్లు, మల్లిరవ్వ ఖాన్ నుంచి మసూద దాకా మళ్ళా అసలు బ్యానర్ అంటే చూడకుండానే చేసేస్తాం అంతే. నేను అట్టనే వచ్చినా, నేను అట్టనే వచ్చినా, వీళ్ళు తీసుకుంటారు నిన్నంటే ఇక నేను కథ అడగా పైసలు అడగా ఏం అడగా నేను వస్తా, అంతే గుడ్డి వచ్చిన నేను. ఇప్పుడు ఇది ఇంకా గట్టిగైంది, ఉన్న రెండింటికి తోడు ఇది ఇంకా గట్టిగైంది కదా. ఇంకెవడన్నా ఇప్పుడు పొద్దుగాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా యాక్టర్లు అయినా టెక్నీషియన్లు అయినా డైరెక్టర్ ఎవరైనా సదారం ఓకే చేసింది అంటే కండ్లు మూసుకొని గుడ్డిగా రావచ్చు ఇటు కొడతామని. ఈవెన్ నేను కూడా స్వదర్ నుంచి వచ్చింది అనగానే ఐ వాస్ హ్యాపీ బికాస్ ముందు తీసిన రెండు ఫిల్మ్స్ కూడా. సో రాహుల్ గారు ఏదైతే సెలెక్షన్ చేస్తున్నారో స్క్రిప్ట్స్ అది చాలా పర్టికులర్ గా ఉంటాయి. సో ఈ హారర్ ఫిల్మ్ నెక్స్ట్ కొత్తగా ట్రై చేస్తున్నారు అనగానే ఐ వాస్ లైక్ ఓకే ఇది కొంచెం మంచిగా ఉంటుంది అని నమ్మకం ఉంది. అండ్ ఫీల్డ్ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కూడా మీరు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ఇలా స్వదర్ నుంచి చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు స్వదర్మ అంటే రాహుల్ గారిది కదా, కళ్ళు మూసుకొని చేయొచ్చు మీరు. బికాస్ ఏ మంచి మీద ఒక నెగటివిటీ పాయింట్ అనేది ఉంటుంది, నేను ఇప్పటిదాకా అది రాహుల్ గారి మీద వినలేదు. యాక్చువల్ గా చాలా మందితో చెప్పాను ఇట్లా స్వదర్ నుంచి చేస్తున్నాము అని అంటే మీరు ఆ బ్యానర్ లో కన్ఫర్మ్ గా చేయాల్సిందే, ఎందుకంటే ఆయన చెయ్యి చాలా మంచిది, మీది గుడ్ స్టార్ట్ కాబట్టి మసూద ఇస్ అ గుడ్ స్టార్ట్ అనుకోవచ్చు అని చెప్పి చాలా మంది చెప్పారు. అండ్ ఆయన బ్రేవ్ అని చెప్పచ్చు యాక్చువల్లీ, బికాస్ ముందు నుంచి కూడా కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడమే కాకుండా కొత్త యాక్టర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు, అది మాకెంతో అవసరం యాక్చువల్ గా. సో నేను ఇప్పటిదాకా అంత గట్టిగా సార్ కి థ్యాంక్ యూ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత పెద్ద బికాస్ సార్ వల్లే నాకు ఈ నాజియా అనే క్యారెక్టర్ కి ఒక మంచి నేమ్ వచ్చింది రాహుల్ సార్ వల్ల, డైరెక్టర్ సార్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు స్వదర్న్ ఫ్యామిలీలో నేను కూడా ఒక దాని అంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. మీతో ముచ్చట పెట్టినందుకే నాకు ఖుషి అవుతున్నది, మీకు ఎట్లుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే సినిమా. మీరు కూడా ఎవరైనా స్టూడెంట్ వాళ్ళు ఉంటే అర్జెంట్ లో పోయి బుగులు పట్టి రండి, ఒట్టి సినిమా కాదు ఇది, గుండె గట్టిగా చేసే సినిమా. మీరు
తినిపోండి, ఎందుకంటే చూసినాక తినలేరు మళ్ళీ మీరు, గుగ్గులు ఉంటారు కదా. నేను ఒకటి చెప్పాలనుకునేది అంటే కొంత చూస్తుండే కదా, అయితే ఏంటంటే చాలా మంది ఆ గీ దయ్యాల సినిమాలా, గీ భయం అట్టేడు వా, గింతే ఉంటదా అనేది ఉంటది. అసలు ఇది దయ్యాల సినిమా కాదు, ఒక అమ్మ కథ, ఒక ఆయాసవాడి అమ్మ కథ. ఒక బిడ్డ గాలి సోకింది, గాలి సోకింది. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మనం ఎంత శాతం అయితే అంత జీతం అనే ఒక ఆయా ఏమంటారు తాపత్రయం, పిలగాని కథ. ఇది ఓన్లీ దయ్యం కథ కాదు. అరే చూసినప్పటి నుంచి ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ దాకా భయపట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలనే కథ కాదు. హారర్ డ్రామా అని రాసి ఉందాడు. హారర్ సినిమాల భయం ఉందా, హారర్ సినిమాలు ఇంతే ఉంటదా అంటే అసలు చేసింది హారర్ డ్రామా. అది ఎందుకు మిస్ కొడతారు అన్నది నాకు అర్థమైతే లేదు. బట్ చూసిన వాళ్ళు మాత్రం నాలుగైదు సార్లు చూస్తారు, గుంపు గుంపు పట్టుకోవచ్చు. అది చెప్పుకుందాం మనం. ఎందుకంటే మందకు మందనే ఇవ్వాలి, అది ఒకరి చేయి ఒకరు పట్టుకోవచ్చు అన్నది. అంటే ఈ దానికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా రెండు నెంబర్ కూడా ఇంతకన్నా గట్టిగా ఉండబోతుంది అనుకుంటున్నాను. రావాలన్న ఆల్రెడీ స్టార్ట్ చేయొచ్చు, కొన్ని సీన్లు కూడా తీసిరా ముందు. పుష్ప సినిమా లెక్క ముందే తీసి పెట్టుకురా, ఏం లేదు. అందరు ఉంటారు మళ్ళా, అంతే మీరమ్మ కూడా నా లెక్క ఫ్రాట్ కిజ్ చేస్తుంది కానీ వస్తలేదు. గీయాలు మాత్రం వెళ్తుంది మేడం, ఇది మేడం. ఎందుకో అట్లా, ఎందుకో ఏమో మేడం అట్లా అవుతుంది. సినిమా చూసిన కాడ నుంచి అన్ని ఏళ్ళు వంకరు పోయేటట్లు. ఫస్ట్ ఒకటే ఏళ్ళు వంకరు ఉంది, నిద్రలో మొత్తం వంకర పోయినాయి సినిమా చూసి వచ్చినాక. బుగ్గులు పట్టి అంటే సిగ్నేచర్ ఇట్లా అంటే విద్య శక్తి అని అంత లెవెల్ ఇంపాక్ట్ పెట్టండి. ఆయనకి స్ట్రైట్ గా వస్తుంది చూడు, నాకు ఇట్లా ఉంది. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాడు, ఇది భిత్తిరాసనము అట్లా. థ్యాంక్స్ కు మీతో ముచ్చట పెట్టినందుకు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ సో మచ్. ఇంకా విగ్రహాలు ఉన్నాయి, చాలా కథ సామాన్లు ఉన్నాయి. దో నెంబర్ సినిమా గురించి అప్పుడు మాట్లాడదాం, ఇంకున్నది కదా, సామాన్ల మీద ఇంకా మనుషుల మీద చాలా మాట్లాడుకునేటివి ఉన్నాయి. మీరైతే అర్జెంట్ లో పోయి మసూద పోయి చూసేస్తే మనం చిన్నగున్నప్పుడు అన్ని అనుభవాలు వస్తాయి. ఒక తల్లి, ఒక ఒక అమానాయకుడు, ఇంటి పక్కడు వీళ్ళందరూ ఉంటారు ఆడ మనకి హెల్పింగ్ చేసిన వాళ్ళు. మిస్ కాకుండి, సరేనా? ఓకే, బాయ్ బాయ్. సత్తి గారు ఉట్టి చేతులతో వెళ్ళిపోతారా? తిననికి తెచ్చినవా? మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చేయి తీసుకో. ఏంది గిరే, 60 రూపాయలు దానికి మస్తు తిఫల పాటు ఉన్న గిరే సూచనను. అమ్మో వద్దు, విశాంతి వేరేది ఉంటే నీకు ఎవరు ఇచ్చిండ్రో తెలియదు. ఇది నిర్మల కూడా నాకు వద్దు, మా మసూదాన్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోండి. మా పచ్చరాళ్ళ ఈ కొనబుద్ధి అయితే లేదు. బాయ్ బాయ్ మరి, ఇదైతే దగ్గర రాని అసలు.